హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యటివే. సో ఇవాళ ఈ వీడియో అప్డేట్ యాక్చువల్గా నేనే చెప్పాల్సింది. సో అన్ఫార్చునేట్గా చెప్పలేదు, అందుకని ఇవాళ చెప్తున్నాను. అదేంటి అంటే గురుకుల 5th క్లాస్కి సంబంధించిన 3rd ఫేజ్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి, వాళ్ళు చెక్ చేసుకోండి. రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్, 4th క్లాస్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్, అంటే మీ పాప కానీ బాబు కానీ కంప్లీట్గా హెల్త్గా ఉన్నట్టు మీరు ఒక సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి మినిమం ఎవరి దగ్గర నుంచి తీసుకెళ్లాలనేది కూడా ఒక రూల్ ఉంటుంది. అది ఎవరైతే సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, సో వాళ్ళకి కంపల్సరీగా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, గురుకులలో చదివితే ఏమైనా ఫీ పే చేయాల్సిన అవసరం ఉంటుందని అడుగుతారు చాలామంది. అట్లాంటిది అయితే ఏమీ లేదు, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఒక మహాత్మా జ్యోతిబా పులేలో సీట్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే 1000 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజ్ అయితే తీసుకుంటారు, అండ్ ఒక 1000 రూపీస్ రిఫండబుల్ ఫీ అయితే తీసుకుంటారు అనమాట. ఇది గురుకులానికి సంబంధించి. నెక్స్ట్ కార్పొరేట్ అడ్మిషన్ రిజల్ట్స్ ప్రాబబ్లీ రేపు కానివ్వండి, ఎల్లుండి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ బాస్డ్రా ట్రిపులేటీకి అప్లై చేసుకొని వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. టీఎస్ ఐసెట్ గురించి ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, దీనికి మనకి ప్రాబబ్లీ 1 వీక్లో డేట్ అయితే వస్తుంది, కాబట్టి దీనికి కూడా మీ సర్టిఫికేషన్ అయితే రెడీ చేసుకోండి. అండ్ అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళండి. అండ్ అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీకి సంబంధించిన హార్టికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి కామన్గా ఉండే డౌట్, టీఎస్ఆర్జేసీ ఎంఎస్సీ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదనేసి. సో మనం వెయిట్ చేయాల్సిందే. వెబ్సైట్లో వన్స్ డిక్లేర్ చేశారంటేనే మన వరకు అది తెలుస్తుంది. సో వెబ్సైట్లో అప్లోడ్ చేసేంత వరకు లెట్ అస్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎడ్సెట్ గురించి. సో బీఎడ్ చేయాలనుకునే వాళ్ళు రాసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టీఎస్ ఎడ్సెట్. ఈ టీఎస్ ఎడ్సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. మీకు ఏ కాలేజ్లో ఎంత ఫీ ఉంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో అటెండెన్స్ ఎలా ఉంటుంది, ఏంటి, డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోవాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో లాస్ట్ ఇయర్కి సంబంధించిన పీడిఎఫ్ నేను పోస్ట్ చేశాను. మీకు కాలేజ్ నేమ్, కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో చెక్ చేసుకోండి. సో బెస్ట్ మీరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి పెట్టుకోండి. సెల్ఫ్ అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి బెస్ట్. ఎందుకంటే అలాంటి కాలేజెస్లలో కొంచెం ఎక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో దట్ ఈస్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి.